भारत माता की పదేళ్ళు దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నది తెలంగాణ. తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు. మనందరం భావించినాం తెలంగాణ రాష్ట్రం వస్తే ఎక్కడ భేద భావాలు లేకుండా కల్మషం లేకుండా అందరినీ కూడా కలుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పి ఆనాడు వాగ్దానం చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖంగా శాంతితో జీవించే భాగ్యం దొరుకుతుందని చెప్పి అనేక మార్లు చెప్పిండు. అన్నిటికంటే మిక్కిలి ఈ రాష్ట్రంలో లంచగొండితనాలు ఉండవని చెప్పిండు, భూముల ఆక్రమణలు ఉండవని చెప్పిండు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు గొప్పగా ఉంటాయని చెప్పిండు. కానీ ఈ దశాబ్ది ఉత్సవాలు ముగించుకున్న సందర్భంగా మనం ఒకసారి ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనని అవలోకనం చేసుకుంటే కొన్ని వందల వందల అక్రమాలు దుర్మార్గాలు మన కళ్ళ ముందే కదలాడతాయి. కేసీఆర్ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఇవాళ అన్నం ఉడికిందా లేదని మొత్తం చూడాల్సి అక్కర్లేదు, ఒక మెతుకుతో తెలిసిపోతుంది. ఇక్కడ కూకడపల్లిలో ఎల్లమ్మ బండ, కూకడపల్లిలో ఎల్లమ్మ బండ సర్వే నంబర్ 57. నేను ఆనాడు ఆ పార్టీలో ఫ్లోర్ లీడర్గా, ఆ పార్టీలో ఎమ్మెల్యేగా ఆ దుర్మార్గులు ఆక్రమించుకున్నాడు, ఆ భూమిని చెరబడుతున్నాడు. ఇది ప్రభుత్వపరమైన భూమి, ఇది ప్రజలకే హక్కు ఉంటే తప్ప బ్రోకర్లకు హక్కు లేదు, భూ కబ్జాదారులకు హక్కు లేదని చెప్పి ఆనాడు కొట్లాడినాం. దాన్ని ఆపగలిగినాం, ఆపగలిగినాం. సమైక్య రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రులు ఇంత పరితగించి ఆ భూములు కబ్జా పెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ బాజాప్తా సిగ్గు లేకుండా ప్రభుత్వపరమైన భూమి అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో కొట్లాడవలసినటువంటి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాంప్రమైజ్ అయిపోయి ఆ భూమిని ఆక్రమించుకున్న బ్రోకర్తో కాంప్రమైజ్ అయిపోయి, మీకు తెలుసు ఈ ప్రాంతంలో ఆ సర్వే నంబర్లో ప్రభుత్వపరమైన భూమి ఆ చుట్టుపక్కల 200 ఎకరాలు ఉండే, 200 ఎకరాలు 100 ఎకరాలు ప్రజలకు పంచిపెట్టిండు, ఇంకో 97 ఎకరాల భూమి ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం ఉండే. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో మేనేజ్ చేసి సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా హాజరు కావాల్సిన అడ్వకేట్ హాజరు కాక వాదించిన పద్ధతిలో వాదించకపోవడం వల్ల ఇవాళ 5000 కోట్ల రూపాయల ఎల్లమ్మ బండ 97 ఎకరాల భూమి ఇవాళ బ్రోకర్ల పాలైంది. కేసీఆర్ దీనికి సమాధానం చెప్పే దమ్ముందా అని చెప్పి ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా. మీకు తెలుసు అక్కడ 97 ఎకరాల భూమి ఉంటే ఆ 97 ఎకరాల భూమిలో 20 ఎకరాలు 25 ఎకరాలు ఇప్పటికే కబ్జా కాబట్టది, అక్కడ ఇల్లు వచ్చినాయి. ఒకవేళ సుప్రీంకోర్టులో ఆ కేసు గెలిస్తే ఇక్కడున్న కలెక్టర్, ఇక్కడున్న ఆర్టీఓ, ఎంఆర్ఓ అక్కడికి పోయి ఆ భూమి నిజంగా ఉందా లేదా, ఆ భూమి హద్దులు బరాబర్ ఉన్నాయా లేవా, ఆ సర్వే నంబర్లో ఆ 57 సర్వే నంబర్లో హద్దులన్నీ కూడా పరిశీలించి ఇవ్వాల్సి ఉండే. కానీ ఇంత దుర్మార్గులంటే ఆ సర్వే నంబర్లో 97 ఎకరాలు లేకపోయినప్పటికీ కూడా పక్క మండలం, పక్క గ్రామం, పక్క సర్వే నంబర్, ప్రభుత్వ పరమైన భూమి మాత్రమే కాకుండా డంపింగ్ యార్డ్, ప్రభుత్వ అవసరాల కోసం నియమించబడ్డ డంపింగ్ యార్డ్ ఇవాళ శ్మశాన వాటిక కడితే ఆ డంపింగ్ యార్డ్ని, ఆ శ్మశాన వాటికని కూలగొట్టి ఆ భూమిని కూడా ఆ బ్రోకర్లకు కట్టబెట్టిందంటే కేసీఆర్ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఉందా? కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వపరమైన భూముల్లో కాపాడడం కోసం ఉందా?
కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వపరమైన భూములను అక్రమంగా బ్రోకర్ల కట్టబెట్టి వేల కోట్ల రూపాయల సంపాదన కోసం ఉందా? ఇవాల తెలంగాణ ప్రజలారా దీని ఆలోచించమని చెప్పి నేను వేడుకుంటా ఉన్నా. ఇవాల దేని మీద నాకు తెలిసి రేపో ఎల్లుండో జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి గారి నాయకత్వంలో కూన శ్రీశైలం గారి నాయకత్వంలో రేపు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నాం. నిస్సిగ్గుగా ఇవాళ అధికార యంత్రాంగం అంతా కూడా ఇవాళ బ్రోకర్ల కొమ్మగా వస్తుంది. నేను అడుగుతా ఉన్న కలెక్టర్ గారు, ఇవాళ అనేక మంది ఇట్లాంటి కేసులలో కొట్లాడిండ్రు, కానీ కొట్లాడితే కేసులు గెలిచినప్పటికి కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి వాదిస్తావు. కానీ ఈ ఎల్లమ్మ బండ విషయంలో, సర్వే నంబర్ 57 విషయంలో ఎందుకు పండిస్తలేవు? తప్పకుండా దీని మీద రేపు భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంగా వస్తే ఇలాంటి భూములు కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మీ పక్కగా ఉంటుంది ఐడియల్ ఇండియన్ డెటోరేషన్ లిమిటెడ్. మీకు తెలుసు అక్కడ కొంత భూమి ఆనాడు ఆ కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టింది, ఇండస్ట్రీ కోసం కట్టబెట్టింది. కొన్ని వందల ఎకరాల భూములు, ఆశ్రమానిజమైన భూములు ఉన్నాయి, కొన్ని పదుల సంఖ్యలో ఉన్న భూములు. ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఆనాడు కంపెనీ పెడదామంటే ఆ కంపెనీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు బాగుపడదని చెప్పి కంపెనీ కోసం భూములు ఇచ్చిండ్రు. కానీ మొన్న కేసీఆర్ ఆ ఐడియాలకున్న భూమిని ఇవాళ దాని యూసేజ్ మార్చి ఇండస్ట్రియల్ జోన్ కింద భూమిని మార్చి ఇవాళ డెవలప్మెంటల్ కారిడార్గా ఇవాళ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే దాంట్లో వందల కోట్ల రూపాయలు ఆ బ్రోకర్లు ఇలా కేసీఆర్ ప్రభుత్వానికి ముడుపులు ఇస్తే ఆ డబ్బు తీసుకొచ్చి నా హుజరాబాద్లో నన్ను ఓడగొట్టడానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ కేసీఆర్ ఒకప్పుడు ఏం చెప్పిండో, ఆనాడు ఆంధ్ర పాలకులు అక్రమంగా సంపాదించిన డబ్బు తెస్తాను, ఆ డబ్బు సంతులు తీసుకొని మీ దగ్గరికి వస్తాను, తీసుకోండి కానీ ధర్మం తప్పకండి, ఓటు మాత్రం నాకేమని చెప్పిండు. మరి అటుకులు ముఖ్య ఉద్యమం నడిపిన కేసీఆర్, నీళ్లు తాగిన ఉద్యమం నడిపిన కేసీఆర్, ఉపాసం ఉండే ఉద్యమం నడిపిన కేసీఆర్ ఇవాళ ఒక్క హుజరాబాద్ లో ఐడియల్ భూములు రెగ్యులైజ్ చేస్తే 900 కోట్ల రూపాయలు వస్తే ఆ 900 కోట్లలో 600 కోట్ల రూపాయలు నా హుజరాబాద్ లో ఖర్చు పెట్టి ఒక ఉద్యమ బిడ్డని ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఇవాళ కేసీఆర్ కి మన మీద నమ్మకం లేదు, కేసీఆర్ కు డబ్బు సంచుల మీద నమ్మకం ఉంది, కేసీఆర్ కి లిక్కర్ సీసాల మీద నమ్మకం ఉంది, కేసీఆర్ కి అక్రమాల మీద నమ్మకం ఉంది. కానీ హుజరాబాద్ ప్రజలు దానికి తల వంచలేదు. రేపు తెలంగాణ హుజరాబాద్ లో ఏం జరిగిందో, వేల కోట్ల రూపాయల డబ్బు సంచులు పంచిన లిక్కర్ ఏరులై పాలినా కూడా తెలంగాణలో ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆపగలిగే సత్తా దమ్ము కేసీఆర్ దుర్మార్గం లేదని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలారా, ఇవాళ చెప్పుకోకపోతే ఉండదు. ఆయన అంటాడు అన్నిట్లో నంబర్ వన్ అంటాడు ఆయన. నేను అడుగుతున్నా కేసీఆర్, హైదరాబాద్ లో సీటింగ్లు పెట్టావు మహిళల రక్షణ కోసం, నీవు చెప్పినావు ఇది కాస్మోపాలిటన్ సిటీ, ఇది ఇంటర్నేషనల్ సిటీ అని చెప్పినావు 24/7. ఇవాళ కంటికి రెప్పలాగా మనిషి ఎక్కడ ఉన్నా కదలిక, చిన్న కదలిక ఉన్నా ఇవాళ కెమెరాలో బంధిస్తా అని చెప్పినావు. మొన్న 15 ఆగస్టు నాడు స్వతంత్రం దేశానికి వచ్చిన నాడు ఇవాళ ఒక గిరిజన మహిళ లక్ష్మి అనే మహిళ ఎల్బీనగర్లో బిడ్డ పెళ్లి కోసం అన్న దగ్గరికి పోయి డబ్బులు పట్టుకొని వస్తా ఉంటే పోలీసులు అక్రమంగా ఆమెను కారులో ఎక్కించుకొని 2 గంటల పాటు 3 గంటల పాటు తిప్పి పోలీస్ స్టేషన్ పట్టుకపోయి చెప్పరాని జాగాలో కొట్టిండ్రు, బూటు కాలుతో నలిచిండ్రు. ఆమె ఒళ్ళంతా కమిలిపోయింది. ఆమె ఒక గిరిజన మహిళ. నేను అడుగుతున్నా కేసీఆర్, నువ్వు ఏమంటున్నావు ఆమెను? ఇవాళ లంబాడ తల్లులు పిల్లల్ని అమ్ముకునే దుస్థితి అని చెప్పినావు కదా, మరి లంబాడ తల్లులు నీ రాజ్యంలో
ఒళ్ళమ్ముకునే పరిస్థితి వచ్చిందని చెప్తావా కేసీఆర్? ఇవాళ లంబాడా జాతి ఇవాళ కన్నెరే చేస్తా ఉంది. నీవు నీ పోలీసులు వాళ్ళ మీద మచ్చ వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు, కానీ తెలంగాణ గిరిజన ప్రజానికం, తెలంగాణ గిరిజన మహిళలు ఆ లక్ష్మి మీద జరిగిన దాడికి కన్నెర చేస్తా ఉన్నారు. కసి తీర్చుకోవడానికి ఇవాళ ఎదురు చూస్తున్న విషయాన్ని మర్చిపోకండి. నీ పోలీసు బలగంతో ఇవాళ తిమ్మిని పంపి చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ తప్పించుకోలేవు. ఆ మహిళ ఇవాళ చావు బతుకుల్లో హాస్పిటల్లో కొట్టుమిట్ట ఆడుకుండా బతుకుతా ఉంది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఇవాళని డిమాండ్ చేస్తా ఉన్నా, మొన్న మరియమ్మ అనేటువంటి దళిత మహిళకు 3 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టి కొడితే ఆమె పాపం చనిపోయింది. ఎవరు పట్టించుకున్న పాపాన పోతలేడు. ఇవాళ డబ్బులతో మేనేజ్ చేస్తాను, పోలీసులతో బెదిరిస్తాను, ఎంతమందిని బెదిరిస్తావు, ఎంతమందిని చంపుతావు, ఎంతమంది ఉసురు పోసుకుంటావు, ఇదేనా నీ రాజ్యం? తప్పకుండా తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ చెప్పుకుండా పోతే చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ రాజకీయ పార్టీలలో పనిచేసే కార్యకర్తలు నాయకులు సమాజం మంచిగా ఉండాలని చెప్పేటువంటి సమాజ స్పోవులున్న వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి ఒక ఫోన్లో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్లకు తాకిదలు వస్తున్నాయి. వాళ్లకు CRP 41 కింద నోటీసులు ఇస్తాను. వాళ్ళకి ఇంకా గిట్టకపోతే తీసుకుపోయి జైల్లో పెడతా ఉన్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యం, ఇది ఇది ప్రజాస్వామ్యం, ఇది ఇది రాచరికం కాదు కేసీఆర్. నీకు 100 ఏళ్ల కోసం అధికారం ఇవ్వలేదు, నీకు అధికారం ఇచ్చింది 2023 డిసెంబర్ వరకే అధికారం ఇచ్చిండు. ఆ తదుపరి కర్రు కాల్చి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇవాళ నిన్ను గోరీ కట్టడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాష ప్రాతిపదికపైన రాష్ట్రాలు ఏర్పడ్డాయి 1956లో. ఆనాడు శ్రీకాకుళం, విజయనగరం లాంటి ప్రాంతాల నుంచి, ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల నుంచి కొన్ని వేల వేల మంది నా హైదరాబాద్, నా హైదరాబాద్, నా రాష్ట్రం అని చెప్పి ఇక్కడికి వచ్చిండ్రు. ఇవాళ వాళ్ళకి వాళ్ళ తాతకు కుల సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళ నాన్నకు కుల సర్టిఫికేట్ ఉంటుంది, కానీ ఇవాళ కొడుకు కుల సర్టిఫికేట్ లేదు, మనమనికి కుల సర్టిఫికేట్ లేదు. ఇదేనా కేసీఆర్? ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ అని చెప్తావు కదా, సంకుచితంగా ఆలోచించాలని చెప్తావు కదా, కానీ ఎక్కడ అడ్మిషన్ కోసం పోతే మొట్టమొదటిగా అడిగి ఏంటిది, నీది నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చెప్పాలని ఉంటుంది. నీది ఏ క్యాస్ట్ అని ఉంటుంది, నీ ఆదాయం ఎంత అని ఉంటుంది, నీ తండ్రి పేరు అని ఉంటుంది. కానీ ఏదైనా మారుతుండొచ్చు, నీ ఆస్తి మారుతుండొచ్చు, నీ అంతస్తు మారుతుండొచ్చు, మారంది ఒకటే, అది కులం అనే విషయం మర్చిపోకండి. అలాంటి 26 కులాలు, అలాంటి 26 కులాలు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ గడ్డ మీద, అయ్యా మాకు సర్టిఫికేట్ ఇవ్వండి, మా తాతకి సర్టిఫికేట్ ఉంది, మా నాన్నకి సర్టిఫికేట్ ఉందని చెప్తే ఇప్పటికి కూడా ఎన్నికలు వచ్చినప్పుడు అల్లా పురకరిస్తూ ఉంటాడు. 2014లో మాట ఇచ్చిండు, 2018లో అయితే ఇక ఈసారి గెలిస్తే మీకు అన్ని ఇస్తా అని చెప్పిండు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భం కూడా మోసం చేసిండు, బోల్త కొట్టించిండు, కానీ ఈసారి మాత్రం ఇలా అది జరగడానికి వీల్లేదు. ఆ 26 కులాల మీద కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే మెమరాండం సబ్మిట్ చేయబడ్డది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత మాది మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. కూకడేపల్లి ప్రజలారా, మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఇంతకుముందే మా అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు ఛార్జ్షీట్ చేసింది. ఇవాళ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒకటే పని ఉన్నది, ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి పని లేదు వాళ్లకు. వాళ్ళు 100 కోట్లు ఎట్లా సంపాదించాలి, ఎక్కడ కబ్జా పెట్టాలి, మళ్ళీ డబ్బులు వెదజల్లి ఎట్లా గెలవాలని చెప్తున్నారు. ధర్మం న్యాయం తెలిసిన వాళ్ళం మనం, ధర్మం ఏందో న్యాయం ఏందో తెలిసిన వాళ్ళం మనం, ఓటు హక్కు విలువ అర్థం చేసుకున్న వాళ్ళం. ఇవాళ మనం తప్పకుండా ఇవన్నీ మదిలో పెట్టుకొని రాబోయే కాలంలో పెన్షన్లు 50 నెలలకే ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు ఐడిహెచ్ కాలనీలో, ఇవాళ ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఒక్క మాట చెప్పాలంటే అరే చేతిలో వైకుంఠం చూపించి మోసం చేసేట్లో నంబర్ 1 కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఎన్ల నంబర్ 1 కాదు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడిని కాబట్టి
లెక్కలు చెప్పాలంటే ఎవడవదు. ఇవాళ అనేక రకాల బాధలతో ఇలా ముందుకు పోతున్నామని చెప్తున్నాడు. కానీ ఇవాళ అనేక సమస్యలతో సమస్యల విష వలయాల్లో చిక్కున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ అయిపోయింది. కాబట్టి ఈ బంధనాల నుంచి రక్షించే కర్తవ్యం, దాన్ని విముక్తి చేసే బాధ్యత తెలంగాణ ప్రజల మీదనే ఉంది. తెలంగాణ ప్రజానికానికి నాయకత్వం వహించే జిమ్మెదారు మాదని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని గద్దించేంత వరకు నిద్రపోకుండా మీతో ఉంటాం, మీతో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ పార్టీని బలవంతం చేసే దాంట్లో మీరందరూ జాయిన్ అయినందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.